ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరైతే చాలా బాగుంటారు. ఈరోజు నేను మీకు మంచి గుమగుమలాడే టేస్టీ సాంబార్ అయితే ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. డైలీ మనం ఇంట్లో చేసుకునే సాంబార్ కంటే ఇది మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అదేనండి, ఇది ఫంక్షన్ స్టైల్ సాంబార్. ఈ సాంబార్ అనేది చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అవుతూ నా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కానీ మీరు చూసినట్లయితే ఈ కమ్మని ఫంక్షన్ స్టైల్ సాంబార్ మీరు కూడా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చూడండి, దీనికోసం అయితే నేను ఒక కప్పు కందిపప్పు ఇలా నానబెట్టి గంట ముందు తీసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఒక హాఫ్ కప్ పెసర పప్పు కూడా గంట ముందు నానబెట్టి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇందులో 3 కప్స్ వాటర్ అనేది వేసుకోవాలండి. ఇలా వాటర్ అనేది వేసుకున్నాక ఇందులో 1 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని మెత్తగా మనం కుక్ చేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే చింతపండు అనేది ఈ విధంగా 2 టైమ్స్ కడుక్కొని ఇందులో వాటర్ వేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. చూడండి, పప్పు అనేది మనకి చక్కగా కుక్ అయిపోయింది. మనం ఇప్పుడు గరిటెతో దీన్ని స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి పప్పు ఈ విధంగా ఇలా స్మూత్గా ఉంటే మనకి సరిపోతుంది. దీన్ని మనం ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక పాన్ పెట్టుకొని ఇందులో పోపులు అనేవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక 1 అల్లం వెల్లుల్లి దంచిపెట్టి వేసుకోవాలి. నెక్స్ట్ అయితే 2 పచ్చిమిర్చి, 1 పెద్ద సైజు ఉల్లిపాయలు 1-2 ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా వేసి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి ఫ్రై అవుతున్నప్పుడు 1 హాఫ్ టీ స్పూన్ ఇంగువ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఇంగువ యాడ్ చేసుకోవడం వల్ల మనకి సాంబార్ అనేది మంచి టేస్ట్ వస్తుంది అండ్ స్మెల్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం 1-2 టీ స్పూన్ రాళ్ళుప్పు అనేది యాడ్ చేసుకోవాలండి. మనం నార్మల్ సాల్ట్ కన్నా ఈ రాళ్ళుప్పు వేసుకోవడం వల్ల సాంబార్ మనకి మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యాక 1 కప్పు ములంకాడలు, 1 కప్పు బెండకాయలు, 1 కప్పు ముల్లంగి, 1 కప్పు క్యారెట్ అండ్ 1 కప్పు టమాటా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మీ దగ్గర మిగతా వెజిటేబుల్స్ ఏమున్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇందులో 1 హాఫ్ టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇది మనకు కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో 150 ml వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని 80% మనకి ముక్కలు అనేవి కుక్ అయిపోతే మనకు సరిపోతుందండి. దీన్ని అయితే మనం 10 or 15 minutes మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, మనకి ఫోర్క్తో ఈ విధంగా గుచ్చితే ముక్క అనేది ఈ విధంగా మనకి ఉడికినట్టయితే 80% ఉడికినట్టేనండి మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే మనం ముందుగా చింతపండు నానబెట్టి ఉంచాం కదా, దాని రసాన్ని తీసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ రాళ్ళుప్పు అనేది వేసుకోవాలి. వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇది మంచిగా మరిగితేనే మనకి సాంబార్ అనేది టేస్ట్ అయితే బాగుంటుందండి, లేదంటే పచ్చివాసన వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మూత పెట్టి 10 మినిట్స్ అనేది బాగా మరిగించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ సాంబార్ పౌడర్ అనేది మనం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి మరిగాక ఇందులో ముందుగా మనం కుక్ చేసుకున్న పప్పునైతే ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా ఈ విధంగా కలుపుకోవాలి. పప్పు అనేది మనకి చిక్కగా ఉంటేనే మనకి ఫంక్షన్ స్టైల్ సాంబార్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం నార్మల్ సాంబార్ లాగా ఇది మనకి పలుచగా ఉండకూడదు. నెక్స్ట్ అయితే 1 చిన్న గ్లాస్తో వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పప్పు ఈ విధంగా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. సో వాటర్ అనేది ఇంకా మనం యాడ్ చేయవలసిన అవసరం లేదు. చూడండి, ముక్కలు కూడా మనకి బాగా కుక్ అయిపోయాయి. నెక్స్ట్ అయితే ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక దీన్ని బాగా కలుపుకోవాలి. ఇంకోసారి దీన్ని మూత పెట్టి 2 మినిట్స్ మరిగితే మనకి సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా మరిగాక 1 బెల్లం ముక్క అనేది యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం వేయడం వల్ల సాంబార్ అనేది మనకి మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని అయితే అసలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ ఈ విధంగా
मन मरिगिंचुकोवाली। చూడండి చక్కగా మనకి సాంబార్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది। ఇందులో మనం కొద్దిగా కసూరి మేతి నలిపి వేసుకోవాలి। ఈ విధంగా మనకి చక్కగా ఉంటేనే సాంబార్ అనేది సూపర్ టేస్ట్ ఉంటుందండి। అండ్ స్మెల్ కూడా బాగా వస్తుంది। ముక్కలు అనేవి మనకి మంచిగా కుక్ అయిపోయాయి। నెక్స్ట్ అయితే మనం దీనికి సెకండ్ టైం పోపు అనేది వేసుకోవాలండి। దీని కోసం అయితే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అనేది వేసుకోవాలి। ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు అనేది వేసుకొని ఇది ఫ్రై చేసుకోవాలి। ఈ సెకండ్ టైం పోపు వల్లే మనకి సాంబార్ అనేది మంచి టేస్ట్ వస్తుంది। ఈ విధంగా ఫ్రై అయ్యాక దీని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। నెయ్యి యాడ్ చేయడం వల్ల సాంబార్ అనేది మనకి సూపర్ టేస్ట్ వస్తుందండి। చాలా మంది నెయ్యి అయితే ఇష్టపడరు, సో ఆయిల్ వాళ్ళు ఆయిల్ అనేది వేసుకుంటే సరిపోతుంది। చివరగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి సాంబార్ అనేది రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది। అంతేనండి, చాలా సింపుల్ గా టేస్టీ గా మనకి సాంబార్ అనేది రెడీ అయిపోయింది। చూసారు కదా అండి, ఇది మనం నార్మల్ గా చేసుకునే సాంబార్ కంటే చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది। మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ సాంబార్ అనేది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనింది నా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి। నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి। అండ్ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్।